హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లైవ్స్ టిప్స్ అండ్ క్రియేషన్స్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా, అంటే సమ్మర్ వచ్చింది కదా, వెళ్ళిపోతుంది కూడా. మరి మ్యాంగో పిక్కిల్ అయితే పెట్టుకోవాలి కదా. మరి ఆ మ్యాంగో పిక్కిల్ పెట్టుకోవడానికి నేను ఇక్కడ టిప్స్తో సహా షేర్ చేస్తూ వీడియోని అయితే చేశాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసం కొంచెం పుల్లగా ఉండే మ్యాంగోస్ను తీసుకోవాలి. అవి కూడా పండుగ కాకుండా కచ్చిగా ఉండేవి తీసుకొని, ఇలా తొడిమెలు అని అంటాం కదా, వాటిని తీసేసుకొని మ్యాంగో పైన అక్కడక్కడ జిగురు లాంటిది ఏమైనా ఉన్నా కూడా మొత్తంగా తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అన్నింటికైతే తీసేశాను. ఇక్కడ నాకు కొన్ని ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి, అయినా పర్లేదు, పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను పచ్చడికి రెడీ చేసేసుకున్నాను. ఇలా తొక్కలన్నీ తీసేసిన తర్వాత అందులోనే వాటర్ వేసేసుకొని ఒక్కొక్క కాయను క్లీన్ చేస్తూ మొత్తం నీట్ చేశాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తుడుస్తూ మొత్తము కాయలన్నింటినీ డ్రై చేసేసుకోవాలి. అలా ఫ్యాన్ కింద కాసేపు పెట్టిన తర్వాత మ్యాంగోస్ని చాలామంది బయట కట్ చేయించుకుంటారు, కానీ ఒక్కోసారి వీలు కాక కొద్దిమంది చట్నీ పెట్టడమే స్కిప్ చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్స్ని అయితే ఫాలో అయ్యి చూడండి. ఇలా మ్యాంగోను స్ట్రెయిట్గా పెట్టేసుకొని ఆ కత్తి అనేది ఉంది కదా, దాన్ని కాస్త మ్యాంగోకి పట్టేసుకునేలా కొంచెం ప్రెస్ చేసి తర్వాత మనము ముక్కలు కొట్టినామంటే ఈజీగా ముక్కలు అయిపోతాయి. మీరు వీడియోని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఎంత సైజు ముక్కలు కావాలనుకుంటే అంత సైజు ముక్కలని మనము రెడీ చేసేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం ముక్కలు చేస్తున్నానండి. నాకు మాత్రం స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అనిపించినా చాలా ఈజీగానే ముక్కలు అయితే చేయగలిగాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ముక్కలు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేయడం కోసము చాపింగ్ బోర్డ్ లేకపోవడం వల్ల క్లాత్, కాటన్ క్లాత్ను మెత్తగా వేసేసుకున్నాను. అంటే ఎక్కువ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి పెట్టి దానిపైన అయితే కట్ చేశాను. పైన ఉన్న క్లాత్ అయితే డ్యామేజ్ అయింది, మిగతాదైతే నాకు పర్ఫెక్ట్గా ముక్కలు అయితే వచ్చేసాయి. మీకు ఈ టిప్ ఏమైనా యూజ్ అయిందంటే యూజ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ముక్కలు అయితే చాలా చాలా నీట్గా వచ్చేస్తున్నాయి కదా. మీరు సైజును బట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాస్త పెద్ద పెద్ద ముక్కలను అయితే చేసేసాను. ఫైనల్లీ ముక్కలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ అయిపోయిన ముక్కల్ని మనము ఇంకొంచెం మళ్ళీ, అంటే మళ్ళీ ఒకసారి ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే మనం ఇక్కడ నీట్ చేసేదాన్ని బట్టి, అంటే క్లీన్ చేసేదాన్ని బట్టి మనకు చట్నీ అనేది నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం సరిగా క్లీన్ చేయకపోయినట్లయితే చట్నీ పాడైపోతుంది, స్మెల్ వస్తుంది, ముక్కలు కూడా మెత్తబడిపోతాయి. ఇక్కడ ముక్కల పైన టెంక ఉంటుంది కదా, దానికి ఒక పొర లాంటిది ఉంటుంది, ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఆ పొరను చాలా జాగ్రత్తగా తీసేసి తర్వాత ముక్కలకు ఉన్నటువంటి ఏదైనా డస్ట్ లాంటిది, వేస్టేజ్ లాంటిది, ఆ ముక్క కొడుతున్నప్పుడు అందులో ఉన్న జీడి కూడా ముక్క కంటిపోతుంది కదా, అదంతటిని క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కేజీకి పైగా వెల్లుల్లిపాయలు అయితే ఇక్కడ మనకు పడతాయి. హాఫ్ కేజీలో కొన్నింటిని పక్కకు పెట్టేసుకొని మిగతా వాటన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి. మనకిక్కడ లీటర్ ఉంబవ్ ఆయిల్, అది కూడా పల్లీ నూనె పడుతుందండి. మిగతా ఏ ఆయిల్ వాడకండి, విజయ కంపెనీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ లీటర్ ఉంబవ్ ఆయిల్లో సగం ఆయిల్ని ఒక బౌల్లో వేసుకొని సన్నని మంట పైన, అంటే సిమ్లో మాత్రమే, లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని కూడా వేయించుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, వెల్లుల్లి పేస్ట్, దాన్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకు పికిల్ పట్టడానికి సరిపోయినంత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను 3 కేజీల చట్నీకి ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసులు, అంటే దాదాపుగా ఒక పావు సేర్ అంత ఉంటుంది గ్లాసు, ఆ దాంతో 2 గ్లాసుల కారంకి దాదాపుగా సగానికి పైగా ఉప్పు వేసుకున్నాను. అంటే మీరు కారంలో ఉప్పు వేసేదాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత 1 గ్లాస్కి కొంచెం తక్కువగా ఆవపిండి వేసుకున్నాను. ఇక్కడ ఆవపిండిని పచ్చివే పట్టుకోవాలి. ఇక్కడ ఇంకొకటి జీలకర్ర పొడి అండ్ మెంతు పొడిని కలిపి వేసాను. ఆ 2 కలిపి సగం గ్లాస్కు కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ పక్కకు పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పిన క్వాంటిటీస్, కొలతలు ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్గా పచ్చడి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో, వెల్లుల్లిపాయలు వేసుకొని మనము ఆయిల్ పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కారంలో వేసి బాగా ఈ ఆయిల్ కారం
అన్నీ బాగా కలిసిపోయేటట్లుగా కలిపేసుకోవాలి. మీరు స్పూన్తోనైనా కలపండి, చేత్తోనైనా కలపండి. చేతైతే మంట పుడుతుందని నేను ఇక్కడైతే స్పూన్తో కలుపుతున్నాను. ఆ తర్వాత మనకి లీటర్ బో ఆయిల్ అవసరం అవుతుంది అన్నాను కదా, ఇక నెక్స్ట్ మిగిలిపోయిన ఆయిల్ని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ కొంచెం తక్కువ కావాలనుకుంటే లీటర్ ఆయిల్ వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా, వేసేసి పర్ఫెక్ట్గా స్లోగా మెల్లగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ బకెట్లో కానీ పెట్టేసుకోండి. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయాయా లేదా ఉప్పు నూనె అని ఏదైనా తక్కువ అయిందనుకుంటే ఆ 3rd డే రోజున వేసేసుకొని ఇక పర్మనెంట్గా స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్ లైవ్ టిప్స్ అండ్ క్రియేషన్స్.